ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకి పాలిష్ పట్టే సంస్కృతి బాగా పెరిగి అనేక రకాల దీర్ఘరోగాలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నాం. ముఖ్యంగా 25 సంవత్సరాలకి ఎక్కువ మంది షుగర్ వ్యాధిని బారి పట్టడం ఈ రోజుల్లో మనం కళ్ళారా చూస్తున్నాం. అందుకని మీరు కానీ మీ పిల్లలు కానీ భవిష్యత్తులో షుగర్ జాబితాలోకి ఆ లిస్టులో మనం చేరకుండా ఉండాలన్నా, ఒకవేళ షుగర్ వచ్చిన వారైనా దాని నుంచి పూర్తిగా బయటపడాలన్నా, పొట్టు తీయని పప్పులు, పొట్టు తీయని ధాన్యాలు, పాలిష్ పట్టని ధాన్యాలు ఇలాంటి వాటిని వాడటం వల్ల భవిష్యత్తులో షుగర్ వ్యాధి లేని వారు షుగర్ జాబితాలోకి ఎక్కకుండా ఉంటారు. ఇవంతగా రక్షిస్తాయి. ఎందుకు పొట్టు తీయకపోతే పాలిష్ పట్టకపోతే బెనిఫిట్స్ మనకు వస్తాయి. పైన విత్తనాలు ఏమైనా తీసుకున్నాం అనుకోండి, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇలా ఏవైనా సరే, పొట్టు తీయినప్పుడు పాలిష్ పట్టినప్పుడు పైనుండే తొక్కల్లో కాస్త ఆ లేయర్స్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అందుకని వాటిని డైజెషన్ చేయాలంటే మన పొట్ట మెల్లగా డైజెషన్ చేయాలి. ఆ లేయర్స్ని బ్రేక్ డౌన్ చేయడానికి కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది అడ్వాంటేజ్. అదే పాలిష్ పట్టకపోయినా అంతే. ఇప్పుడు కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్నలు, బియ్యము, గోధుమలు వీటికేటికి పాలిష్ పట్టలేదనుకోండి, పై లేయర్లో ఉన్న ప్రోటీన్, పై లేయర్లో ఉన్న ఫ్యాట్, పై లేయర్లో ఉండే మరి ఫైబర్ ఇవన్నిటినీ బ్రేక్ డౌన్ చేయడానికి ఇంకో గంటన్నర సమయం డిలే అవుతుంది డైజెషన్లో. ఈ డైజెషన్ డిలే అయితే మంచిది కాదు కదండి, స్పీడ్గా అయిపోతే మంచిది కదా అనొచ్చు. స్పీడ్గా డైజెషన్ అయిపోతే స్పీడ్గా గ్లూకోజ్ రిలీజ్ అయిపోతుంది. అంత గ్లూకోజ్ను మనం వెంటనే ఏళ్ళు కదిపే పనుల ద్వారా ఖర్చు పెట్టలేకపోతున్నాం. కాబట్టి డైజెషన్ స్లోగా దశల వారీగా జరగాలి. ఈ పొట్టు తీయని పప్పులు, అట్లాగే పాలిష్ పట్టని ధాన్యాలు, మనం పిండి రూపంలో వాడినా రవ్వ రూపంలో వాడినా, అట్లాగే వండుకోవటానికి పప్పు రూపంలో వాడినా, ఆ పొట్టు తీయని పాలిష్ పట్టనవైతే మెల్లగా దశల వారీగా డైజెషన్ అవుతాయి. దశల వారీగా గ్లూకోజ్ కొద్ది కొద్దిగా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ రిలీజ్ అయిన గ్లూకోజ్ను కూడా ప్రేగుల్లో నుంచి రక్తము లోపలకు ఒకేసారి దూకనివ్వకుండా ఈ పొట్టు తీయని పాలిష్ పట్టని ధాన్యాలు పప్పుల్లో ఫైబర్ ఎక్కువ ఉంది కాబట్టి 8%, 10%, 12%, 13%, 15% కూడా ఫైబర్ ఉంటూ ఉంటుంది. ఈ ఫైబర్ ఏం చేస్తుందంటే చక్కెరకి స్పీడ్ బ్రేకర్ లాగా ఉపయోగపడుతుంది. ఈ ఫైబర్ రక్తములోకి చక్కెర దూకకుండా ఈ చక్కెరని నియంత్రిస్తూ స్లోగా చక్కెర వెళ్ళేటట్టు చేస్తుంది అన్నమాట. అంటే రెండు బెనిఫిట్స్ జరుగుతున్నాయి ఇక్కడ. పొట్టు తీయని పాలిష్ పట్టనవి తినటం ద్వారా ప్రోటీను, ఫ్యాట్ ఉండటం వల్ల, ఆ లేయర్ పైన హార్డ్ ఉండటం వల్ల, డైజెషన్ డిలే అవ్వటం వల్ల చక్కెర బ్లడ్లోకి స్పీడ్గా వెళ్లకుండా ఆగుతున్నది ఒక బెనిఫిట్. ఇది మనం తిన్న ఆహారాల ద్వారా ప్రేగుల్లో చక్కెర తయారైన తర్వాత కూడా ఆ చక్కెర బ్లడ్లోకి ఒకేసారి దూకకుండా స్లోగా వెళ్ళేటట్టు. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు చూడండి, వాహనాలు స్లోగా వెళ్ళేటట్టు చేస్తాయి. ఈ చక్కెరకి స్పీడ్ బ్రేకర్లు పీచు పదార్థాలు. అందుకని రిలీజ్ అయిన చక్కెర కూడా స్లోగా బ్లడ్లోకి వెళుతుంది. బ్లడ్లోకి స్లోగా చక్కెర వెళ్ళినప్పుడు మీకు అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? మీరు తేలికపాటి పనులు చేసుకుంటున్నా మీకు ఖర్చు అయ్యేది కొద్దిగా, ఆ కొద్దిగానే ఖర్చు అవుతున్నది కాబట్టి కొద్దిగా చక్కెర వెళ్ళింది వెళ్ళినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే రక్తంలో చక్కెరకు వెళ్ళటం, అక్కడి నుంచి శరీరంలో కణాలన్నీ అట్లా వాడేసుకుని ఖర్చు పెట్టేయటం. మీ చక్కెర బర్న్ అయిపోతుంది, బ్లడ్లో ఇక ఉండదు, బ్లడ్లో షుగర్ లెవెల్, చక్కెర లెవెల్స్ ఇక పెరగవు, కాబట్టి షుగర్ పేషెంట్ అనే స్టాంప్ మీకు పడకుండా ఉంటుంది ఇలాంటి కనుక తినగలిగితే. అదే పాలిష్ పట్టిన పొట్టు తీసేసిన పైన 2 లేయర్స్, 3 లేయర్స్ రిమూవ్ చేసేస్తాం, ప్రోటీన్ వెళ్ళిపోతుంది, ఫ్యాట్ వెళ్ళిపోతుంది, ఫైబర్ వెళ్ళిపోతుంది, మెత్తగా ఉండే పిండి పదార్థాలు మాత్రమే మిగులుతాయి. పొట్టు తీసేసిన కందిపప్పు, పాలిష్ పట్టేసిన కందిపప్పు, బియ్యము, గోధుమలు, రాగులు, జొన్నలు అన్నిటికీ పాలిష్ పట్టేస్తే, మైదా
ఇలాంటివన్నీ స్పీడ్గా రిగిపోతాయి, స్పీడ్గా గ్లూకోజ్ రిలీజ్ అయిపోతుంది. ఇక నియంత్రించడానికి పీచులు లేవు కాబట్టి స్పీడ్గా చక్కెరంతా ఒకేసారి రక్తంలో దూకుతుంది. గేటిల్ లేపితే నీళ్లు దూకినట్టు అలా దూకేస్తే మనం ఖర్చు పెట్టలేము. కాబట్టి ఖర్చు పెట్టే తక్కువ, రక్తంలో చక్కెర మిగిలేది ఎక్కువ, రక్తంలో చక్కెర పెరిగిపోయి షుగర్ వ్యాధి. కాబట్టి పొట్టు తీయని పాలిష్ పట్టని ధాన్యాలని, పప్పుల్ని, విత్తనాలని వీటన్నిటిని మీరు ఎక్కువగా వాడుకుంటే చాలా మంచిదన్నమాట. అందుకని ఫ్రెష్ అయినా ఎండు అయినా సరే ఎండు నానపెట్టి వండుకోండి. ఫ్రెష్ అనుకోండి, యథావిధిగా తొక్కతో పాటు తినేసేసేయండి. పచ్చి బఠానీలు, పచ్చి కందికాయలు, పచ్చి వేరుశనకాయలు, పచ్చి కొబ్బరి, వీటన్నిటిలో న్యాచురల్గా అన్నీ వెళుతున్నాయి కాబట్టి స్లోగా డైజెషన్ అయ్యి స్లోగా బ్లడ్లోకి వెళ్తాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు అటెన్షన్ పెడితే మీరు షుగర్ పేషెంట్స్ కారు, భవిష్యత్తులో మీ పిల్లల్ని కాకుండా రక్షించినట్లు అవుతుంది. ఫ్యామిలీలు మనం హెల్దీగా ఉండాలంటే అలవాట్లు మార్చుకోవాలి. పక్కవారిని చూసి ఇలాంటి అన్నీ వండుకు తినేవాళ్ళని కాపీ కొట్టకండి, మంచి అలవాట్లను కాపీ కొట్టండి. మీరు ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ నమస్కారం.